అయితే. ఇప్పుడు అది లేదు. అప్పుడు కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన అని కూడా అన్నారు. బీజేపీ మేమా? సేమ్ వెర్షనే. అప్పుడు వివరంగా చెప్పారు, ఇప్పుడు షార్ట్ కట్ లో చెప్పారు అంతే. ఆప్షన్స్ అదే ఆప్షన్స్ ఇప్పుడు చెప్తుంది కూడా. సమస్యలు ఏంటంటే ఆప్షన్స్ ని ఈయన ఆప్షన్స్ చెప్తున్నాడు. ఆ ఆప్షన్స్ లో ఈయన చూస్ చేసుకోవాలి, అవతల వాళ్ళు కాదు చూస్ చేసుకోవాల్సింది. అంటే అవతల వాళ్ళకి ఈయన ఆప్షన్స్ ఇస్తున్నాడేమో కదా, ఎట్లా అవుతుంది ఇప్పుడు? అంటే తెలుగుదేశం పార్టీని మీరు నాతో కలిసి వస్తారా, ముగ్గురుతో కలిసి వస్తారా, లేదంటే నన్ను సింగిల్ గెలిపోమంటారా అని లేదా మీకు అనిపిస్తుందా? తెలుగుదేశం పార్టీ దగ్గరికి ఈయన వెళ్ళాలా లేదా అన్నది ఈయన తేల్చుకోవాలి. వాళ్ళు ఈయన దగ్గరికి రారు. ఈయన దగ్గరికి రావడం అంటే ఏంటి, బాబు నాకు 10 సీట్లు ఇవ్వని వాళ్ళు అడుక్కోవడం. ఆ స్టేజ్ లో ఈయన ఉన్నాడా, ఆయన ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, కాబట్టి లేదు కదా. ఈయన తేల్చుకోలేకపోతున్నారు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇవాళంటే పెళ్లిళ్లలో అబ్బాయి అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవాలా ఈ కథ అంతా ఉంది, కానీ పాత రోజుల్లో పెళ్లి సంబంధం చూశాక అబ్బాయి డిసైడ్ అనేది కన్ఫర్మ్. ఇదే అమ్మాయి డిసైడ్, అబ్బాయి ఒప్పుకుంటాడా లేదా అన్నది మాత్రమే ఆ రోజుల్లో లెక్క. అబ్బాయి ఏం చెప్తాడో ఎదురు చూస్తాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుందా అని అబ్బాయిలు ఎదురు చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి, తెలుగుదేశం ఏం చెప్తుందా అని ఈయన ఎదురు చూడాల్సి వస్తుంది. ఈయనేం చెప్తారని కాదు, ఆ చేతి అది వదిలేసుకున్నారు. ఇప్పుడు మీకు ఎట్లుంటదంటే చంద్రబాబు గారి దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిదైనా బాబు గారిదైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి, దూరంగా ఉన్నాం సేపు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు దూరంగా ఉన్నారు, ఆయన రోజు చంద్రబాబు గారిని పొగుడతారు, ఈయన వెళ్ళినప్పుడల్లా భుజం మీద చేస్తారు.